హిమాలయ పర్వత శ్రేణుల్లో మాత్రమే పుష్పించే అరుదైన బ్రహ్మకమలం పుష్పం తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో వికసించింది. రావులపాలెం స్వగృహ అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్న ధర్మరాజు నరసింహరావు సుమారు ఏడాదిన్నర క్రితం బంధువులు ఇచ్చిన ఈ బ్రహ్మకమలం మొక్కను పూల కుండీలో వేసి పెంచుతున్నారు. ఆగస్టు 11న మొగ్గు తొడిగి వికసించింది. హిమాలయాల్లో మాత్రమే పుష్పించే ఈ జాతి పుష్పం శివునికి ఎంతో ప్రీతికరమైనదని, ఇలాంటి పుష్పం తమ ఇంట పూయడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహారావు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం ఈ పుష్పాన్ని స్థానిక శివాలయంలో స్వామివారికి సమర్పించి పూజలు నిర్వహించారు. గతంలో చాలా అరుదైన పుష్పంగా ఎక్కడైనా చూస్తే ఆశ్చర్యపోయే విధంగా చెప్తున్నారు ఇటీవల కాలంలో.